మీరు కేఏ పాల్ గారు ఫ్యాన్. యాక్చువల్గా ఆనెస్ట్ సార్, మీరు చెప్పే వరకు నాకు గుర్తురాలేదు పెట్టాలని. ఇది ఫస్ట్ టైం అడిగారు ఎవరో నీ క్వశ్చన్ నన్ను. కాకపోతే కాకపోతే అంటే ఆల్మోస్ట్ మెయిన్ ప్లాట్కి ఏమాత్రం కనెక్షన్ లేని క్యారెక్టర్ కాదు కాబట్టి. హలో, యా యా, మీరు ప్యాకేజ్ ప్యాకేజ్ మీరు ప్యాకేజ్ వస్తారు. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకోలేదని చెప్తే మీరు నమ్మరు. అందుకని మీరు ఒక స్త్రీ కనుక స్త్రీల మనసులు ఎప్పుడు ఎప్పుడు నొప్పించను. నేను తీసుకున్న ఒక 1,000 కోట్లు తీసుకున్నా. ఓకేనా? అరుబ గారు ఇక చాలా ఎక్కువ నెంబర్ చెప్తే నమ్మరని. 100 కోట్లు అంటే నమ్మేస్తారు, 1,000 కోట్లు అని నేను. అరుమ గారు, సినిమా అంతా ఈ పొలిటికల్ నేపథ్యం, సీరియస్, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ వీళ్ళని తిట్టుకోవడం ఉంటుంది. దీంట్లో కమెడియన్గా కామెడీగా కనిపించే క్యారెక్టర్ అని ఉందా ఈ పొలిటికల్ పొలిటికల్ దీంట్లో? ఒక క్యారెక్టర్ ఉంది కానీ నేను పేరు చెప్పను. మీరు మీరు నవ్వుతున్నారు కానీ మీకు ఆల్రెడీ తెలిసిపోయిందని నేను అనుకుంటున్నా. వర్మ గారు, ఇంతవరకు మీరు సెన్సేషన్ అనిపించుకుంటూనే ఉన్నారు, సో ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయాల మీదే ఒక క్రియేటివ్ చేస్తున్నారు, ఎందుకు బయోపిక్లు అంటే మీకు రాజకీయాలు మాత్రమే గుర్తొస్తున్నాయా, లేకపోతే ఏంటి అసలు మీ దగ్గర స్టోరీస్ లేవనా, లేకపోతే ఏంటి అసలు? బేసిక్ 1 పాయింట్ అండి, నేను తీసిన వెరైటీ ఎవరు తీరేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్స్ కూడా నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ నా డైరెక్షన్లోనే 60 సినిమాలు పైగా వచ్చినాయి. దాంట్లో బయోపిక్లు అన్నీ కలిపినా కూడా, ఇది సర్కారు కలిపినా కూడా హార్డ్లీ 5 or 6 ఉంటాయి. కాకపోతే బయోపిక్ అనేది ఒక పాపులర్ క్యారెక్టర్ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు, మీడియాలో ఎక్కువ వస్తుంది, అదొకటే డిఫరెన్సు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు అంటే పొలిటికల్ అనేది క్వశ్చన్ కాదు, నాకు పవర్ఫుల్ పీపుల్ బయోపిక్స్ తీయడం అనేది ఇష్టం. అంటే క్రిమినల్ అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో చేసామన్నారు, ఇంక్లూడింగ్ జగన్ అండ్ భారతి క్యారెక్టర్, అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉంటారు, బట్ వై హ్యావ్ నేమ్డ్ ద టీవీ ఛానల్స్ యాజ్ టీజ్గా పెట్టామన్నారు? ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనలేదు, నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది ఆయన భారతీ గారు అని. ఫిక్షనల్ సరదాగా అన్న, మీ జోక్ కూడా అర్థం చేసుకోకపోతే. సరదాగా ఎలా అంటారు సార్, ఇంత సీరియస్గా ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు ఆ క్యారెక్టర్ సరదా అంటారు? సీరియసా? ఇది ఫస్ట్ టైం అంటున్నాను. టీవీ ఛానల్స్ మీద ఏంటి, వాట్ ఈస్ ఓవర్? మీకు ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా, ఇది టోటల్ ఈ సినిమా మొత్తం అన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్లు, కానీ అవన్నీ నేను నమ్మిన రియాలిటీ.